పాలకొల్లు మార్తి థియేటర్ అధినేత శ్రీ కోడి రామకృష్ణ దర్శక దిగ్గజం మరియు నిర్మాత 73వ జయంతి పురస్కరించుకుని ఆయన పుట్టినటువంటి జన్మస్థలం పాలకొల్లు మార్తి థియేటర్ దగ్గర పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్తి థియేటర్ మేనేజ్‌మెంట్ దేవల సూర్యనారాయణ మరియు పండు థియేటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గారు 73వ జయంతిని పునస్కరించుకుని మనం ఇవాల మార్తి థియేటర్ దగ్గర ఆయన ఓన్ థియేటర్ అయిన మార్తి థియేటర్ దగ్గర మనం ఇవాల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అది దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంది. అలాగే రామకృష్ణ గారు మన ఇండస్ట్రీలో శతదర్శకులు, ఎన్నో సినిమాలు తీసి ఎన్నో విజయాలు సాధించి ఎంతో ఘనత ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇవాళ ఆయన బర్త్డే పునస్కరించుకుని ఆయన పుట్టినరోజుని పునస్కరించుకుని మనం ఇవాళ అన్నదాన కార్యక్రమం మార్తి థియేటర్లో ఆయన థియేటర్లో ఘన విజయంగా ఇవాళ జరపడం జరుగుతుంది. అలాగే వారి స్నేహితులు అయినటువంటి మన సూర్యనారాయణ గారు కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది. ఎన్నో చిత్రాల్లో, ఎన్నో నాటికల్లో, అలాగే మన పాలకొల్లు లలిత కళాంజలి వాటిలో కూడా ఆయన ఎంతో ఇదిని ఆయన నెలకొల్పారు. ఆయన లేని లోటు నిజంగా మనందరికీ కూడా చాలా బాధాకరం. అయితే ఆయన గుర్తులతో మనం ఇవాళ ఆయన్ని మళ్ళీ మళ్ళీ ప్రతి పుట్టినరోజుని, ప్రతి జయంతిని కూడా మనం జరుపుకుని ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి కృతజ్ఞులై మనం ఉంటాం. మేము ఆయన దగ్గర ఎంతో వృత్తి పొంది, వృత్తి ద్వారా ఆయన దగ్గర పనిచేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆయన పేరుని 10 మందిలోకి తీసుకువెళ్ళాలని, ఆయన చేసిన మంచి పనులకు మేము కూడా ఎంతో కొంత పాలు పంచుకోవాలని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన మార్తి థియేటర్ బుజ్జి గారు, మన మేనేజ్మెంట్ బుజ్జి గారి ద్వారా అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతుంది. కోడి రామకృష్ణ గారికి నాకు 40 సంవత్సరాల పరిచయం. ఆయన మొట్టమొదట నాగేశ్వరరావుతోటి ఏకపాత్ర చేశాడండి. ఆయన మొట్టమొదట పాలకొల్లులో ఉండగా ఏకపాత్ర చేశాడు. ఆ ఏకపాత్ర పేరు చెప్తాను. పోతే ఆయన కాలేజీలో చదువుకున్న రోజుల్లో వివిధ నాటికల్లో మేలు పాత్ర పోషించాడు. పోతే ఆయన కష్టపడి పైకి వచ్చాడు. ఆయన నేను రాధమ్మ పెళ్లి షూటింగ్ టైంలో కాకినాడలో జరుగుతూ ఉండగా ఆయనతో పాటు నారాయణరావు గారు చిన్న గేదెలు కాసే వేషం ఇచ్చారు. ఆ తర్వాత నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళితే ఈయన టాలెంట్ను చూసి ఆయన అసిస్టెంట్గా ఎవరిని ఆ సలహా తీసుకోకుండా స్వయంగా కోడి రామకృష్ణ గారిని పెట్టుకున్నారు. ఏకపాత్ర రథచక్రాలనే నాటకం నాటికి రాశాడు. అది వివిధ ప్రాంతాల్లో నాటిక పోటీలు, నాటకాల పోటీల్లో ప్రథమ పదవ బహుమతులు, తృతీయ బహుమతులు, అనేక బహుమతులు పొందాడు ఆయన. ఆయనకి నాకు అనేక నాటకాల్లో మేము నటించాం. ఆయన నటించడమే కాకుండా స్వయం కృషితో ఆయన పైకి వచ్చాడు. ఎవరో బ్యాక్గ్రౌండ్ లేకుండా నారాయణరావు గారి దగ్గర ఉండి ఆయన అండదండలతోటి పైకి వచ్చాడు. పోతే అండి, వాళ్ళ నాన్నగారి పేరు కోడి నరసింహస్వామి, వాళ్ళ అమ్మగారి పేరు కోడి చిట్టమ్మ. ఇంకేం చెప్పాలి?